యశ్బాబు గారు ఎక్కడికి రారు, అలాంటిది మీ షో కూడా వచ్చాడు. ఆయన ద ఫస్ట్ ఎవర్ టీవీ షో ఆయన వచ్చినది. ఆయన అడగడం, ఆయన ఒప్పుకున్న వెంటనే అవునా సరే అయితే డన్ నేను చూస్తాను నేను అని ఆయన ఒప్పుకుని వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకెంత ఇదంటే ఆయన ఒప్పుకున్నారని తెలిసినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక టెన్షన్ ఉంటుంది లోపల. టెన్షన్ ఏంటి మేడం, అసలు నాకు ఏం అడగాలి ఇప్పుడు? మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఏదోటి తింగరేషాలు వేస్తాం, ఏదోటి అంటాం, ఏంటి కాలేజీలో ఎవరికైనా లైన్ వేసారా, ఎవరికైనా లవ్ లెటర్ రాసారా, ఇలా అడుగుతాం. యంగ్ హీరోస్ ఎవరు వచ్చినా, యంగ్ హీరోయిన్స్ ఎవరు వచ్చినా ఆ చిన్న ఫ్లో ఉంటుంది. ఈయన సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైనుంచి ఏమో సీరియస్గా ఉంటారు. అంటే ఆయన వెరీ రిజర్వ్డ్ అండ్ ఫెయిర్ హ్యాండ్సమ్ టాల్ ఉందండి, ముట్టుకుంటే మర్చిపోయాను అంత నీట్గా ఇలా ఉన్న వ్యక్తిని ఏమడుగుతాం అంటే హీఈస్ లైక్ కృష్ణ గారి అబ్బాయి, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఎలా చెప్తాం, ఆయనకి బోర్ కొడుతున్నామో చెప్పి నేను బోర్ కొట్టించుకోండి ఎలా అడగాలి ఏంటి ఏం చేయాలి. అంద ఎవరికి తెలియని విషయం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ అంటే ఆ షో ఆ టైంకి ఆయనకి టైం లేదు, కానీ నన్ను పిలిపించి ముందు రోజు నమ్రత గారు కానీ ఆయన ఫార్మాట్ ఎలా ఉంటుందమ్మా ఏంటి అంత ఓకేనా, వాళ్ళ మేనేజర్స్ మీటింగ్ పెట్టి నాతో సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా షూరా, ఏమి ఇబ్బంది పెట్టరు కదా ఆయన్ని, ఆయనకి మొహమాటం మీకు చెప్పలేరు అది, లేదు సార్ అసలు అలా ఏముండదు, ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఐ ర్యాప్ ఇట్ అప్ నేను ఏం చేసేస్తాను, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఇట్స్ మై ప్రివిలేజ్ నేను చేయాలి ఇది అని. ఆయన కోసం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం నేను విడిగా మళ్ళీ సెట్ వేశాను నా షోది, పార్క్ హైత్ హోటల్లో కొత్త సెట్ వేశాను, ఎందుకంటే ఆయనకున్న టైం లిమిట్లో 1 అవరే ఉంది, 1 అవర్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆయన బిజీగా ఉన్న టైంలో వచ్చి నా సెట్కి వచ్చి ఇక్కడ షూట్ చేయాలంటే కష్టమైపోతుంది, మరి ఎలా ఏం చేద్దామని. ఏం పర్లేదు మేడం అని చెప్పి నేను సొంతంగా కాన్ఫరెన్స్ హాల్ తీసుకుని పార్క్ హైత్ అక్కడ సెట్ వేశాను. Such expensive one you did. Yes, and it is worth. Forever lifetime migilipoyadi adi. So aa set chesanu nenu park hethu vadiki ardham gaatla. Tho attallu gaatra rodru chakkallo taka 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 chesestaru vaallu. Ratri ratri tayar chesam. Light lesam andesa. Aayana door teesi loopaliki vacharu. Ayya, enti danta? Ante ade sarane. అయ్యయ్యో ఇంత ఉందని చెప్పి నేను అక్కడికి వచ్చాను కదమ్మా అన్నారు. లేదు సార్ ఏం కాదు రండి, యువర్ కంఫర్ట్ ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది ఆయనకి రిలీజ్ దగ్గరలో, ఏం పర్లేదు సార్ ఐ విల్ డూ ఇట్. ఆయన ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేశారు నవ్వుతూ అసలు. ఆయన ఎక్స్పెక్ట్ అంటే మెల్లగా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ఎట్లా అంటే సెన్సిబుల్ టాక్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీలో మాట్లాడినప్పుడు హ్యాస్ గాట్ ఇమెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. ఆయన మా కెమెరా ముందు కాదు కానీ అంటే సినిమాల్లో కాదు, క్యారెక్టర్ ప్లే చేస్తారు సినిమాల్లో, ఒరిజినల్గా క్యారెక్టరే ప్లే చేస్తారు బయట మహేష్ బాబు. ఆయన మాట్లాడితే నిజంగా కడుపు పని వచ్చేస్తుంది, అవుతూనే ఉంటాం నాన్ స్టాప్. ఆయన లాంగ్ స్టైలు అన్నది చాలా ఒక హెల్దీ హ్యూమర్ ఉంటుంది ఆయన దగ్గర. దాని తర్వాత ఆయనకు ఆ షో ఎలా నచ్చిందంటే నేను 2-3 షూటింగ్లు పక్కన జరుగుతున్నప్పుడు గ్రీట్ చేయడానికి వెళ్ళేవాడిని, సార్ బాగున్నాడు మీ షో ఎలా ఉంది ఎలా నడుస్తుంది అని, ఎవరినైనా గారు మీరు అనే సంబోధిస్తారు ఆయన, ఎలా ఉంది విషయం అని, బాగుంది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్. దాని తర్వాత కూడా చూశాను నేను కొన్నిసార్లు అప్పుడప్పుడు అన్నారు. ఒక ఇంటర్వ్యూకి అడిగారంట ఇలా ఆ అబ్బాయి వస్తారా ఇంటర్వ్యూ చేయడానికి. నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్ తక్కువ, ఎందుకంటే నాకు ఒక టాక్ షో ఉంది, నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఎక్కడైనా అంటే కష్టం అయిపోద్ది, అంటే నా ఫ్లో వేరు, నాకు ప్రాపర్టీలు ఉండి అది ఉండి ఇది ఉండి డ్యాన్సులు అల్లర్లతే అనుకుంటా కొంచెం అవి చేసుకుని ఆయన పిలిపించిండి. దాని తర్వాత ఇంకొక మూవీ భరత్ అనే నేను మూవీకి కొట్టాల శివ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం, ఆయన సార్ బాబు ఇంటర్వ్యూ అంటున్నారు, ఓన్లీ మన ముగ్గురమే ఉంటాము, మిమ్మల్నే పిలవమని చెప్పారు, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూని రికార్డ్ చేసి అందరికీ ఇస్తా అని చెప్పారు. ఓకే, సో అంటే అంత నమ్మకం ఆయన, ఇంకా అన్ని ఇంటర్వ్యూలు అవసరం లేదు, ఈ అబ్బాయి చేద్దాం అది ఇద్దాం అని. ఫుల్ రియల్ నైస్, ఫుల్ హోంవర్క్ చేసి అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఓకే, ఈస్ వెరీ హ్యాపీ. ఆ రోజు నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా మహేష్ బాబు గారిది నాకు ఫోన్ వస్తుంది, కుదురుతుందా అడిగారు. రీసెంట్గా ఒక షో కోసం, జీ తెలుగు షో కోసం ఆయన రావాలి ఒక చోటకి విజయవాడ దగ్గరలో ఒక ఊర్లో వెళ్తున్నాం, అయితే ఎవరు యాంకర్ అని అడిగారు. సార్ అంటే ప్రదీప్ని పెట్టండి, ప్రదీప్ని పిలవండి, నేను ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ అన్నా. అయితే నాకు ఫోన్ వచ్చి సరే అండి నేను చేస్తాను ఆయన కోసం అన్నా.
ఆయన నన్ను అంటే వెళ్తుంటే షోకి వెళ్ళడానికి, ఏం చేయబోతున్నాం అక్కడ స్టేజ్ మీద, నేనున్నంతసేపు ప్రదీప్ నా పక్కన ఉండమని చెప్పండి, ఏం చేద్దాం అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పండి ప్రదీప్కి. సరే సరే, ప్రదీప్ మిమ్మల్ని విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ విజయవాడ హోటల్ దగ్గర కానీ కలుస్తాడండి, మీరు అక్కడ దాని తర్వాత బై రోడ్ అక్కడికి వెళ్ళాలి అన్నారు. అంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో వచ్చి కలుస్తాడండి, లేకపోతే హోటల్ దగ్గర కలుస్తాడు అబ్బాయి, అక్కడ మీరు డిస్కషన్ అయిపోయాక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏం చేయాలో, దాని తర్వాత మీరు వచ్చేయచ్చు బై రోడ్ అని. ఛానల్ వాళ్ళేమో ఏం చెప్దాం, నేను ఏం మాట్లాడబోతున్నాను ఎలా చెప్తాను, నాకు నాకు తెలియదు, అది చెప్తాం అనుకుని నేను చెప్దాం అనుకున్నా, ఎంట్రీ ఇలా ఉంటుంది, వి విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్స్, ఇవన్నీ చేద్దాం, చాలా బాగా ప్లాన్ చేశారు మా ఛానల్ వాళ్ళు పాపం. సరే అంటే నాకు ఫోన్ చేశారు ఇలా ఇలా సరే కలవాలని, ఓకే మహేష్ బాబు గారిని కలుస్తున్నాను, ఓకే ఓకే ఫుల్ విన్నా. అంటే మళ్ళీ 1 అవర్లో ఫోన్ వచ్చింది, లేదు లేదు సార్ విజయవాడ కలవరు, హైదరాబాద్లోనే సార్తో పాటు చార్టెడ్ ఫ్లైట్లో నేను కూడా రమ్మన్నారు. ఇదేంటరా తంతే ఎగ్గిరెళ్ళి బుర్రలు బుట్టలు పడ్డా నేను ఎగ్గిరెళ్ళి, ఇదేదో ఇంకా బంపర్ ఆఫర్ ఉంది, ఇది బాగుంది ఇది. నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో వెళ్ళాను, సార్ అప్పుడే వచ్చారు, నాకు ఇంకా ఎయిర్పోర్ట్ నా పాత ఎయిర్పోర్ట్ ఇవేం గుర్తులేవు, ఆయన వెనకాల ఆయన చూసుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చార్టెడ్ ఫ్లైట్లోకి ఎక్కారు, రండి ప్రదీప్ కూర్చోండి అని, ఓకే 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 అని కూర్చో. ఫ్లైట్లో 3 4 ఉన్నాం, చార్టెడ్ ఫ్లైట్ 8 సీటర్ కూర్చుని, ఓకే కాఫీ టీ ఏదైనా, ఈయనే నన్ను అడుగుతున్నారు కాఫీ, ఏం వద్దు సార్ నాకు కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉన్నాను నేను, ఇంకా 2 రోజులు భోజనం చేయక్కర్లేదు. ఇక్కడికి సరే ఏంటంటావు ఎలా ఏంటి అని, ఏం లేదు సార్ ఇది ఇట్లా అనుకుంటున్నాము, బురిపాలెం ఆయన తీసుకుని అడాప్ట్ చేసాం, ఆ ఊరి నుంచి కొంతమంది తీసుకుని, అయ్యో వాళ్ళని ఇబ్బంది అంత దూరం నుంచి వచ్చారు, లేదు సార్ అంటే థ్యాంక్స్ గివింగ్ వాళ్ళు రావాలనిపించింది, పట్టు వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నారు, ఇలా అంత ఫార్మాట్ అంతా ఇలా అనుకుంటున్నాము, కొన్ని ఏవీస్ తయారు చేసాము, మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా చేద్దామని, అండ్ కొన్ని సీరియల్స్ లాంచ్ ఉన్నాయి అవి కూడా మీ చేతుల మీద చేద్దామని, సరే అయితే తప్పకుండా అవన్నీ చేద్దాం అయితే రైట్ అన్నారు. అంతే 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడారు, ఇంకా దాని తర్వాత అంతా నార్మల్ కబుర్లు, ఓకే ఏ విషయాలు ఏం జరుగుతున్నాయి బయట, హౌస్ లవ్ టీవీ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, షోస్ ఎలా నడుస్తున్నాయి, సినిమాల గురించి, నేను ఆయన సినిమాలు ఊరినే డైలాగులతో ఊరినే మాట్లాడుకో అలా సరదాగా అన్నీ మాట్లాడుతుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎటు పారిపోలేము, ఎవరం గాల్లో ఉన్నాం, మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా, ఇంకొద్దు హ్యాపీ ప్రదీప్ అంతా మాట్లాడుకోవచ్చు, ప్లస్ ఆయనతో ఉన్న టీం కానీ ఎవరున్నా కూడా అందరు కామ్గా ఇలా ఉంటారు కదా, వాళ్ళ సార్ వాళ్ళ బాగా, నేను అక్కడే లోడల మాట్లాడుతున్నా, ఆయన నవ్వుతున్నారు, సో ఇది బాగుంది అండి. సో బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ దిగే టైంకి వర్షం పడింది ఈవెంట్లో, సో 2-3 అవర్స్ అన్నీ ఎలక్ట్రికల్ అన్నీ ఆపేయాల్సి వచ్చింది కెమెరా ఎల్ఈడీలు, సో ఆయన రాకముందే అయిపోయింది. సో అన్నారు అయ్యో మనం వెల్ కంపెన్సేట్ దిస్, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలేండి అని. పాపం అంత దూరం వచ్చిన ఆయన మళ్ళీ రిటర్న్ అలాగే కార్లు వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిపోయారు ఆయన. సో గుర్తుండిపోయే మెమరీస్ అంటే నేను చెప్తున్నా కదా, దిస్ విల్ బి 1 ఆఫ్ ఆ పేజెస్, ఫస్ట్ పేజ్లో రాసుకున్నాను ఆయనతో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేయడం, ఓకే 1-on-1 ఇలా ఎదురెదురుకు వచ్చింది కబుర్లు చెప్పుకుంటూ, యా ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ నా షోకి ఒప్పుకుని రావడం అంటే అదే ఫస్ట్ పరిచయం నా షోకి వచ్చింది. అండ్ ఇప్పుడు నా నీలి నీలి ఆకాశం సాంగ్ లాంచ్ చేసే వరకు ఇట్స్ బీన్ అ ట్రూ స్వీట్ హార్ట్. పాట ఫస్ట్ ఆయనే చూశారు, ఇంకెవ్వరు చూడలేదు పాట, సినిమా అంతా అయిపోయాక ఆయనకి ఇలా చూపించాను, సార్ ఇట్లా సాంగ్ అవునా, ఏ గెటప్ నువ్వు అని ఇట్లా చూస్తున్నారు, షార్ట్ రెడీ అనేది చెప్తుంటే ఆపమన్నారు, ఆపి మొత్తం చూశారు ఆయన సాంగ్ అయితే చాలా బాగుంది ప్రతి, ఐ రియల్లీ లైక్డ్ ఇట్, మీ చేతుల మీదుగా లాంచ్ మొట్టమొదట అడుగుసారి ఇది నాకు, మీ చేతుల మీద లాంచ్ అది తప్పకుండా చేస్తాను నేను, తెలిమీ మీ ముహూర్తం ఏదైనా ఉంటుంది కదా అన్నీ చూసుకుని ఏ రోజు అనుకుంటున్నాను నాకు చెప్పు నేను లాంచ్ చేస్తాను అన్నారు. ఆ ఇచ్చిన మాటకి నేను అనుకున్న డే హీ వాజ్ నాట్ ఇన్ ఇండియా, యుఎస్లో ఉన్నారు. ఓకే నాకేమో అయ్యో ఆయనతో చేపిద్దాం అనుకున్నాను, ఆయనకి నచ్చింది ఎలా 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 అనుకుంటా, ఆ టైంలో ఆయన్ని రీచ్ అవ్వడం జరిగింది. ఓకే బై ఫోన్ నమ్రత గారితో ఇలా మాట్లాడలే ఇలా ఇది సాంగ్ యా నాకు గుర్తుంది ఆ సాంగ్ ఇట్స్ వెరీ నైస్ నేను ట్వీట్ చేస్తాను చెప్పండి టైం చెప్పమని మనం ఓకే లింక్ పంపించాం యూట్యూబ్ లింక్ పంపిస్తే సార్ అక్కడి నుంచి ట్వీట్ చేసి దిస్ ఇస్ గుడ్ స్టఫ్ ప్రదీప్ అని పెట్టి నీలి నీలి సాంగ్ లాంచ్ అని చేశారు. ఏ ముహూర్తాన్ని ఏ చేత్తో చేశారు ఆయన గోల్డెన్ హ్యాండ్, ఇట్స్ రన్నింగ్ టువర్డ్స్ 100 మిలియన్. ఒక చిన్న హీరో ఒక చిన్న వ్యక్తికి ఒక చిన్న సినిమాలో నా మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పాట ఇలా 100 మిలియన్కి వెళ్ళదంటే నాకు తెలిసి
ఈ బంపర్ ఆఫర్ ఈ సదవకాశం ఏ హీరోకి రాదేమో అనిపించింది నాకు. అంటే లాంచ్ హీరోకి లాంచ్ అవుతున్నప్పుడు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కదా సపోర్ట్, ప్రేక్షకులు మేము ఉన్నాం, సరే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం, మేము ఉన్నాంలే అని అంటాం. దాట్స్ నైస్. ఎక్కడో మొదలెట్టాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I Dream. Please subscribe to I Dream. For more videos, please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. For more interesting videos, please subscribe to I Dream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe I Dream Media. This is Manjula. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి మనం కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? Subscribe to I Dream.